కోడి వచ్చిన సంఘ బిడ్డలకి ఫేస్బుక్లే వాట్సాప్లే యూట్యూబ్రే మొబైల్ రే వాక్య పరిచయ విన్న సహోదరి సహోదరులకి అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. దేవుడు మమ్మల్ని అందరు దీవించిన గాక. మనము నేర్చుకున్న విషయం ఏమండి చెప్పండి. ఎవరు చెప్పలేదు? మనము నేర్చుకున్న విషయం ఏమండి? దే విషయం గురించి మనం నేర్చుకున్నాం? అది కాదు, అది హెడ్డింగ్ ఏంటి? మనం నేర్చుకున్న విషయం సిలువ మరణం. హలో, ఎవరు చెప్పలేదు? మనం నేర్చుకున్న విషయం ఏమంటే సిలువ మరణం. తుమ్మిడోళ్ళు ఉన్నవారు ఎవరు నోరు తెరవరా? ఏ విషయం నేర్చుకున్నాం? అదొక నోరు తెరిచి చెప్పొచ్చు కదా. మీరు మౌనంగా కూర్చున్నారండి. సిలువ మరణం, సిలువ మరణంలో మూడో రోజు జరిగిన మూడు విషయాలు నేను చెప్పబోతున్నాం. మూడో రోజు ఏ రోజు? మంగళవార దినములు జరిగిన సంగతి. బుధవారం గారు మంగళవార దినం యేసు ప్రభు యెరూషలేములకి ప్రయాణం చేసిన ఏ రోజు? మంగళవారం. యేసు ప్రభు గాడిద మీద యెరూషలేములకి ప్రయాణం చేసినది ఏ రోజు చెప్పండి? యేసుప్రభు గాడిద మీద యెరూషలేములకి ప్రయాణం చేసిన రోజు సౌండ్ ఏ రోజండి? నేను వినబడలేదు, నీ కొంచెం సౌండ్ పెంచు. సోమవారం గాడిద మీద యేసయ్య యెరూషలేములకి ప్రయాణం చేసిన రోజు. నీ చెప్పిన కరెక్టరా బాబు, కానీ మన తొమ్మిడలు ఉన్న సంఘ బిడ్డలకి తెలియలేనట్టుగా ఉంది. ఏ రోజండి? మంగళవారమా? మీరు ఇంత సంవత్సరం వరకు దేవుని నమ్మి దేవుని ఎరిగి సంఘములు వచ్చి వాక్య పరిచయం చేసి విన్నప్పుడు కూడా యేసు ప్రభు ఆదివారం గాడిద మీద ప్రయాణం చేసిన రోజు తెలియదు. తిండికి తినడానికి తెలుసు, మనకు పనికిరాని వస్తువు అని తెలుసు, బైబిల్ విషయం గురించి తెలియదు, అవధానం లేదు. ఆదివారము ఏ రోజండి? ఇంకా నేను వచ్చిన శుక్రవారం వచ్చి అడిగినప్పుడు, శనివారం వచ్చిన అడిగినప్పుడు మంగళవారం బుధవారము సోమవారం అలాగే చెప్పి తిరుగు. యేసు ప్రభు గాడిద మీద ప్రయాణం చేసిన దినము ఆదివారము. ఆదివారంలో జరిగిన విషయం నేను కొన్ని చెప్పారు.
యేసుప్రభు యెరూషలేములకి ప్రయాణం చేసిన గాడిద మీద ప్రయాణము, ఆ రోజు రెండు సంగతులు జరిగినట్టుగా నేను చెప్పారు. ఒకటి గాడిద మీద ప్రయాణము, రెండు అలే మొదటి అలే ఆదివారములు దేవుడు యెరూషలేములకు ప్రయాణం చేసినది గాడిద మీద. రెండో రోజు సోమవారము, సోమవారములు దేవుడు ప్రయాణం చేసినప్పుడు ప్రయాణం చేసిన తర్వాత అంజూరుపు చెట్టుకి శపించారు. అది రెండు, దేవుని మందిరము దేవుడు శుద్ధిపరిచారు. అదే సోమవారం రోజు జరిగినది. మంగళవారం రోజు జరిగిన సంగతి నేను చెప్పారు. ఒకటి అధికారం గురించి ఆయన చెప్పింది, రెండు మూడు ఉపమానము. మొదటి ఉపమానం ఏంటంటే ద్రాక్ష తోటమును పనికెళ్ళడానికి ఇద్దరు కుర్రుడికి చెప్పిన మాట, అది నేను చెప్పారు, అది మీకు అర్థమవుతున్నారని అనుకున్నాను. రెండవది ద్రాక్ష తోటం గురించి నేను చెప్పారు. మూడవది దేవుడు చెప్పిన, యేసయ్య చెప్పిన ఉపమానములో మూడవది మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-14 వరకు చదవాలి, కానీ అంతవరకు మనకు చదవడానికి అవసరం లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-3 వరకు చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-3 వరకు అంటే ఇక్కడ మీరు బాగా వినండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-14 వరకు మనం చదవాలి. ఇప్పుడు మనం చదవద్ద అవసరం లేదు, అదో మూడు భాగములు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే సంగతి, ఒక పిల్లి పెళ్ళి విందు కొరకు పిలువబడిన విషయం రాయబడి ఉంది. ఈ ఉపమానములో మీరు నేర్చుకున్న కొన్ని విషయం ఉంది. 1-3 వరకు దేవుడు ఇశ్రాయేలుని ఆహ్వానించిన విషయం అక్కడ రాయబడి ఉంది. ఒకసారి కూడా చదవండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-3 వరకు. ఎట్లా అన్నారు? పరలోక రాజ్యము తన కుమారును, పరలోక రాజ్యము తన కుమారును కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన మొదటి పిలువబడిన వాడు, ఇక్కడే మూడు సార్లు పిలువబడినట్టుగా రాయబడి ఉంది. హలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-14 వరకు చదివితే మూడు సార్లు దేవుడు పిలువబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మొదటి పిలువబడిన వారికి యూదులకే. హలో, మొదటి ఎవరికి పిలువబడుతున్నా? యూదులు. అంటే యూదులకి పిలువబడినప్పుడు ఆ పిలువబడినానికి చేసిన పని మీరు వినండి. మూడో వాక్యం చదవండి.
నాలాక్యం నాలాక్యం చదవండి. అంటే వినండి, పిల్లి విందు సిద్ధపరిచిన తర్వాత పిలవబడుతున్నాం. హలో, ఎప్పుడు పిలవబడుతున్నాం? విందు సిద్ధం చేసిన తర్వాత పిలవబడుతున్నాం. మీరెలాగ పిలవబడుతున్నాం? హలో, మీరు ఎలాగ పిలవబడుతున్నది? మీ ఇంటిలో ఒక మ్యారేజ్ కానీ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఎలాగ పిలవబడుతున్నది? ఎవరు చెప్పలేదు? ఎప్పుడు పిలవబడుతున్నా? కట్టాయిపోయి నేను అదిగా అడగలేదండి. నాలో వాక్యములు మీరు చూడండి, ఎలాగ పిలుస్తున్నారు? విందు సిద్ధం చేసిన తర్వాత పిలుస్తున్నారు. మీరు ఎలాగ పిలుస్తున్నారంటే అడుగుతున్నారు. అలాగే చెప్పాలి, సిద్ధము పే విందు సిద్ధము చెయ్యన మునుపే పిలుపు. అదే బైబిల్ బైబిల్ కూడా ఎలాగ చెప్తా? ఎస్తేరు పుస్తకం చూడండి, 5:8 చూడండి. అంటే ఏంటి అక్కడ రాయబడి ఉన్న ఉష? అంటే సిద్ధంగా ఉన్నారు కాని, అంటే సిద్ధపడలే. పాత్రుడు కాదండి, నేను పిల్లి విందు గురించి చెప్తున్నారండి. పాత్రుడు విషయం కాదండి, పిల్లి విందు, పిల్లి విందు గురించి చెప్తున్నా. అది మీరు తెలుసుకో, పిల్లి విందు సిద్ధం చెయ్యిన మునుపే పాత్ర నిబంధనలు అన్ని అలాగా పిలుస్తున్నారు. పిల్లి విందు సిద్ధం చెయ్యిన మునుపు పిలుస్తున్నారు. మనం కూడా విందు సిద్ధపరిచిన మునుపే పిలుస్తున్నారు. కానీ దేవుడు ఎలాగ పిలుస్తున్నారండి? పిల్లి విందు సిద్ధం చేసిన తర్వాత పిలిచారు. మీకు అర్థమవుతున్నారు లేదా నాకు తెలియదు. నీకు అర్థమవ్వలే కాదు, పోనే పోనదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పిన మాట ఏంటండి? పిల్లి విందు సిద్ధపరిచిన తర్వాత రాజులు కొందరికి పిలవబడడానికి పంపించారు. అంటే మొదటి ఎవరికి పిలిచారంటే యూదులకి దేవుడు పిలిచారు. యూదులకి పిలిచిన వారు మొదటిగా వచ్చిన వారు బాప్టిస్ట్ యోహాను గారు. యోహాను గారు పిల్లి విందులోకి పిలువబడినప్పుడు కూడా ఆ ప్రజలు యోహాను గారు మాట్లాడినప్పుడు కూడా నమ్మలే, మారు మనసు పొందలేదు. దేవుని రాజ్యములోకి నీ చేరబడాలంటే దేవుని రాజ్యములు నీ కొరకు ఆ విందు సిద్ధపరిచి ఉన్నా. ఇశ్రాయేల్ ప్రజలారా, మారు మనసు పొంది తిరిగి రమ్ము అని చెప్పినప్పుడు వారు వినలే, మారు మనసు పొందలేదు. రెండవది వచ్చిన వాడు మా యేసుక్రీస్తువే. మన యేసుక్రీస్తు వచ్చి 3.5 సంవత్సరము ఆ ప్రజలకి పిలిచారు. ఆ 3.5 సంవత్సరములు కూడా ఆ ప్రజలకి దేవుని రాజ్యములున్న విందులోనికి పాలు పొందడానికి ఇష్టం కలగలే. అన్ని సిద్ధం చేశారండి. నీ వచ్చి ఏం చెయ్యడానికి అక్కర్లే, నీకు తిండి రానికి అన్ని
దేవుని రాజ్యముని సిద్ధం చేసిన తర్వాత యోహన్న గారు వచ్చి పిలిచారు. రెండో యేసయ్య వచ్చి పిలిచినప్పుడు కూడా ఆ ప్రజలు దేవుని రాజ్యముని విందులోనికి పాలు పొందడానికి రాలే, రావడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఇక్కడ చెప్పిన మాట ఐదో వాక్యం, అడిగంటే ఐదో వాక్యం ఏంటంటే ఒక్కడు తన పొలములకి భర్తమనంటే అర్థమైందా? ఒక్కడు పొలం, ఒక్కడు వ్యాపారం, ఎందుకు రాలేదు? దేవుని రాజ్యములకి, దేవుని రాజ్యములకి ఎందుకు చేరలే? ఒక్కడు పొలం, ఇంకొకడికి వ్యాపారము. ఆడికి వ్యాపారం ముఖ్యము, ఇంకొడక్కడు పొలం ముఖ్యము, ఇంకొక్కడికి చాలండి. నేను వినిన మాట ఈ వాక్యములు ఇది దాని కొంచెం సాదృశ్యం ఉండి మా లూకోసు వార్తలకి రండి, 14వ అధ్యాయంలోకి రండి, 17, 18, 19, 20. తర్వాత దేవుడైతే పిలుస్తున్నారండి, దేవుని రాజ్యములు విందు సిద్ధపరిచిన తర్వాత మూడు గుంపులకి పిలిచారు. అంటే ఈ మూడు గుంపులు అంటే మనుషులు మూడు విధములున్న స్వభావం. ఈ పిలవబడిన వాడు జీవితములున్న మూడు విధములున్న మనుషులు, అటువంటి మనుషులు మొదటి మనుషులు ఏమండి? పొలమెక్కి వెళ్ళి వాయిరమ్ము ఉంది పల్లెటమ్మ అంటే కొన్నిన ముందు పొలము చూడాలా, కొన్నిన తర్వాత చూడాలా? అని ఈ రెండు కలగ వెళ్తున్నారు. రావడానికి ఇష్టం లేదు, రావడానికి ఇష్టం లేదు కాబట్టి ఆడేం చెప్తున్నారు, నేను పొలం వెళ్ళి చూడడానికి వెళ్తున్నారట. అరే బాబు, నీ పొలం కొన్నినప్పుడే చూడాలి, కొన్నిన మునుపు చూసిన తర్వాత కొన్నండి. ఈ కాలంలో కొందరు దేవుని రాజ్యములో ఆ విందులకు చేరలేదు కాబట్టి ఆయన చెప్పిన మాట మీరు వినాలి. ఏంటండి ఆ మాట? మీరు మరిచిపోయినట్టుగా ఉన్నారండి. అందరు 18 వాక్యం ఒకసారి కూడా చదవండి. ఏకము ఏం చెప్పారు? ఏంటి చెప్పారు? ఏక మనసుతో నేపములు చెప్పిందట. నేపమంటే
నేపం అంటే వెళ్ళడానికి కాదండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఉదాహరణగా చెప్తున్నానంటే, అమ్మ ఈరోజు మనము సువార్త కోసమే వెళ్తాం అని మిమ్మల్ని పిలుస్తాం. పిలిచినప్పుడు మీకు రావడానికి ఇష్టం లేదు. అప్పుడు నీ ఏం చెప్తున్నారంటే, నా ఇంటి లేదు పని ఉంది అందుకే నేను రాలే. ఇదే ఈయనకి కూడా చెప్పారు. దా అర్థం ఏంటి? ఇది వంక మాట. రెండవకరుడు ఎందుకు పొలమే అంటే పిల్లి మీదకి రాలే. ఆయన ఎద్దులు కొన్నారట, ఐదు జత్తల ఎత్తులు కొన్నారు. ఎత్తలకి ఏం చేయాలి? అంటే పరీక్షించుకోవాలండి. ఎప్పుడు కొన్న ముందుకు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఈ కొన్న తర్వాత ఏం చేసుకున్నారు? ఇలాగండి మన విశ్వాసీయులండి చాలా మందులు. మూడవది వ్యక్తి, నేను ఒక స్త్రీనికి అంటే దేవుని రాజ్యములకి రాలేని కారణం ఒకటి పొలం, రెండు ఆస్తి, మూడు విభాగం అంటే బంధం, అంటే సంబంధులు, కుటుంబ సంబంధులు. దేవుని రాజ్యములకి రాలేని కారణం అంటే మీకు అర్థమైందా? ఒక్కటి పొలం, రెండు ఆస్తి అంటే డబ్బు, మూడు బంధం. అంటే నా ఊరు వాళ్ళు ఏం చెప్తావో, నా ఊరు పెద్దలు ఏం చెప్తావో, నేను చచ్చిపోతే ఊర్లో పెద్దలు వచ్చి నన్ను ముట్టదు. ఇదన్నీ చిందించి దేవుని రాజ్యములకి ఏం చేయలేదు, అవి ఇందుకు రాలే. ఇదే పని యూదులు చేశారండి. యూదులు చెప్తున్నప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయం మీ ఇంటికి వెళ్ళి చదవాలి. అప్పుడు ఆ యూదులు చెప్పిన మాట, నా పారంపర్యం, నా పృథుల సంప్రదాయము, పారంపర్య ఆచారము, దాన్ని విడిచి పట్టడానికి ఆ యూదులకి ఇష్టంలే. ఇప్పుడు కూడా కొందరు చర్చికి వచ్చారు కానీ ఆచారాలు విడవలే. మీరు ఆంధ్ర వెళ్ళి వాక్య పరిచయం చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే, సమాధికారి చేయించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆ సమాధి చేయడానికి ఉన్న వ్యక్తికి తీసుకొని వెళ్తామని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, వద్దొద్దు, ఊరులు పెద్దలు వచ్చి ముట్టిన తర్వాత. అయ్యోడ నాయన స్తోత్రం, దేవుని బిడ్డలే, ఆడు ముట్టి లేకపోతే, ఆడు ఆడొచ్చి ఆ పెట్టిని ముట్టలేకపోతే మరలి మన కుటుంబ పరంగా వివాహము మంచి కార్యం జరిగితే రాడట. స్తోత్రం, అదొక భయం. ఆ భయం వలన దేవుని రాజ్యంలోనికున్న విందులేక్కి చేరబడలే. ఈ కాలములు చాలా మందిని యేసయ్యకు రక్షకుడుగా అంగీకరించడానికి ఇష్టం లేదు. ఇష్టం ఉంది కానీ యేసయ్యలేక్కి దిగలే. కారణం ఒకటి పొలం, రెండు ఆస్తి, మూడు బంధము. స్తోత్రం, యేసయ్య 3వ సంవత్సరము వాక్య పరిచర్య చేశారు కానీ యేసయ్య పిలిచినప్పుడు కూడా వెళ్ళలేదు. యేసయ్యకు మాత్రం కాదు, యేసయ్య తోడుగా ఉన్న 1200 శిష్యులు కూడా ప్రజా ఆ వాక్య పరిచర్య చేశారు. అప్పుడు కూడా ఆడ ఏం చేయలే, పెళ్లి విందుకి రాలేకపోయింది. స్తోత్రం,
అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా మీరు బాగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశారు? రెండా చుట్టూ చేసిన పని చూడండి. మత్తయి సువార్తలోకి రండి, 22వ అధ్యాయము 4-7 చదవండి. 4-7 చూడండి, రెండోసారి పిలుస్తున్నారు, అన్ని సిద్ధం చేశారు. యేసుప్రభు కాల్వరి మరణములో అన్ని యూదులకి, మొదటి యూదులకి పిన్ని అన్యులకి స్తోత్రం. మొదటి ఈ విందులకి ఎవరికి పిలిచారు? యూదులకి. రెండవది ఎవరికి పిలిచారు? అన్యులకి. అన్యులు కూడా ఏం చేయలేదండి. దేవుని విందులోనికి పాలు పొందడానికి రాలేకపోయింది. స్తోత్రం. అప్పుడు 7వ వాక్యము చూడండి. 7వ వాక్యములు రాజా కోపపడి తన దాసులను పంపి ఆ పట్టణమును సంహరించారు. ఆ పట్టణములన్నీ సంహరించిరి. స్తోత్రం. ఇది ఎప్పుడు జరిగిందంటే, క్రీస్తార్పుతం 70లో తీతోస్ కైసర్ ద్వారా యెరూషలేములకు వచ్చి యూదులకి చంపబడింది. స్తోత్రం. యెరూషలేం దేవాలయం పగలగొట్టారు, యూదులకి చంపారు. యూదుల శరీరముల భాగము మాంసము ఎలాగా కోసున్నారు అలాగా కోసారు. చాలా మందికి చంపారు. ఆ యెరూషలేం పట్టణము నాశనం చేశారు. ఎందుకు నాశనం చేశారంటే, ఈ దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యముల విందులకి పిలిచినప్పుడు ఆడి లక్ష్యం చేశారు, నిరక్షణం చేశారు, రావడానికి ఇష్టం కలగల. యాహన్న గారికి పంపారు, యేసుక్రీస్తు వచ్చారు, తన శిష్యులు వచ్చి ప్రకటించారు. అప్పుడు కూడా మారు మనసు చెందడానికి ఇష్టం పుట్టలే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకు దేవుడు ఆ పట్టణానికి ఏం చేశారండి? సంహరించారు. ఈ కాలములు కూడా అలాగే జరగబోతున్నాం. దైవ దాసుడు వలన సువార్త అందించినప్పుడు ఆ సువార్త వినబడిన వాడు దేవుని రాజ్యముల విందులోకి రావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. కానీ ఆ పిలుపు ఇప్పుడు కూడా ఆగిపోలే. ఒకసారి పిలిచారు, రెండోమారు పిలిచారు, మూడోమారు యేసయ్య పిలిచినది మీరు చూడండి. అదే కూడా చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 8-10 మీరు చదవండి. చెప్పండి గట్టిగా. ఇది వర్తమాన కాలములు పిలుపు. ఎప్పుడున్న పిలుపండి?
ఇప్పుడే స్తోత్రం అందరికి పిలుచుతున్నారు. పిలవబడిన వాడు రాలే, పిలవబడిన వాడు రాలేదు. అప్పుడు రాజమార్గముని వీధి ఉన్నవాడు అందరికి పిలిచి, ఆ తర్వాత పెద్దవారేమి మంచివారేమి కనవరు వారిని అందరిని పోగు చేసి గనుక ఇందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లి చాలా నిండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పెళ్లి చాలా నింపాలి, అదే మన లక్ష్యము, మన ఉరి, అది మన ఆశ. అందరిప్పుడు దేవుని రాజ్యంలో విందుశాల నింపాలి. ఇప్పుడు ఎవరు పిలవాలి? మనం పిలవాలి. విందుశాల వచ్చిన వాడు పిలవండి, రండి వీధి లెక్కల్ని పిలవండి. స్తోత్రం చెప్పలేదు ఎవరు గట్టిగా? వీధికెళ్ళి స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి మంచి వర్తమానం అండి. దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పుడు పిలిచినది ఆ విందుశాలలకి ఎవరికి పిలిచారంటే, అప్పుడు పిలిచిన వాడు ఎవరికంటే మీకు తెలుసా? దేవునికి స్తోత్రం. అంటే ఫస్ట్ పిలుపు యూదులకే, యూదులకి తప్ప రక్షణ మరి ఎవరికి లేదు. యేసయ్య వచ్చినది ఎవరి కోసం? యూదుల కోసం. అంటే యూదుల కోసం వచ్చిన యేసయ్యకి యూదులు ఏం చేశారు? యోహన్న సువార్త 1:11, యోహన్న సువార్త 1:11, ఆయన ఎక్కడికి వచ్చారు? సాక్షిగల వద్దకు వచ్చారు. ఆయన సొంత కులములకు వచ్చారు. కులములున్న వాడు అతనికి ఏం చేయలేదు, అంగీకరింపలేదు. కాబట్టి అన్యుల దగ్గరికి యేసయ్య తిరిగారు. దేవుడు తన పిలిచారు ఎవరికి? యూదులకి. ఆడు విందుకి రాలే. ఈ రెండవది పిలుపు యూదులకి, అన్నిలకి పిలిచారు. మూడవది పిలుపు మన చేతిలో. దేవుడు ఏం చేసుకున్నారంటే అందరికి పిలుస్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. అంటే ఆ 9 వాక్యం ఒకసారి చదవండి. 9 వాక్యము రాజ్య మార్గములకి పోయి నీకు కనబడిన వారందరిని పెళ్లి విందుకి పిలువబడిన సోత్ర తన దాసులకి చెప్పారు. ఎక్కడికి వెళ్ళాలి? రాజవీధులకి. రాజవీధులు అంటే రాజమార్గం అంటే ఎవరు చెప్పలేండి. రాజవీధి అంటే రాజమార్గం. రాజమార్గం అంటే మీరు అనుకునే రాజులు సంచరించిన మార్గం కాదు. ఎన్హెచ్ హైవే పెద్ద వీధి, దానికి అర్థం అదే. ప్రతి వీధికి వెళ్ళి
పిలవాలి ఎక్కడికి రావడానికి? పెళ్లి విందుకి రావడానికి అందరికి పిలవండి. సూత్రం ఇక్కడ పిలిచినప్పుడు ఎలాగ పిలిచారండి? పది వచనం మత్తయి సువార్త 10:22 పది వచనం. చెట్టవారేమి మంచివారేమి తనకు కనబడిన వారు అందరికి పిలిచారు. సూత్రం గట్టిగా సూత్రం చెప్పలేదు, అందరికీ అసహ్య పిలిచారండి, ఒక్కడికి మాత్రం కాదు. పెద్దవారేమి చిన్నవారేమి అందరికి పిలిచారు. ఆయన అర్థమండి, ఏసయ్య రాజ్యములకి పిండి విందులకి అందరూ వచ్చారు. ఎవరెవరు వచ్చారంటే నేను ఇప్పుడు చిత్తాను, వినండి వినండి మీరు. ఒకటి, ఎవరెవరు వచ్చారంటే మీరు ఈ వాక్యం వినండి. మత్తయి సారీ అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి రక్షణ పొందారు, ఆయన పేరు చెప్పండి. అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో ఒకరు మారు మనసు పొందారు, అతని పేరు చెప్పండి. అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో సౌలు, సౌలు ఏ కులం అంటే ఆయన కులం ఏమంటే తెలుసా? ఆయన కులము సేమ్. ఈ లోకములు ఉన్నవాడు 3 కులముల నుండి పుట్టినవాడే. ఆదిగాంతం 10వ అధ్యాయంలోకి రండి, మొదటి వచనం చూడండి చూడండి. ఆదిగాంతము 10వ అధ్యాయం 1వ వచనం. అంటో నోహాము కుమారుడు నుండి లోకములు పుట్టారు. మొదటి సేము, 2 హాము, 3 యాఫెతు. ఈ 3 కులముల నుండి పుట్టినవాడే. అందుకే దేవుని రాజ్యంలోకి వచ్చిన వారెవరు? మొదటి సౌలు వచ్చింది. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో సౌలు సేమ్ అండి, సేమ్ కులము. అపొస్తలుల కార్యము 8:27 అంటే ఈ నపుంసకుడు రక్షణ పొందారు. ఆడి యాఫెత్ వంశముని పుట్టినవాడే. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 1వ వాక్యం. పట్టణం అనబడిన పట్టాళములో సదాధిపతి అయిన కార్నెలియా గారు, 3 కులములు ఉన్నవాడు, యాఫెత్ కులం అయినది. ఒకటి నా చెప్పిన మాట మర్చిపోకూడదు, సౌలు కులము షేము, షేము. రెండవది ఎథియోపియా నపుంసకుడు, యాఫెతు, సారీ హామ్ షేమ్ హాము వంశములు. మూడవది కొర్నెల్య గారు, యాఫెతు వంశములు పుట్టినవాడే. అంటే ఈ 3 కులములు ఉన్నవాడు దేవుని రాజ్యములు చేరబడింది. స్తోత్రం. ఈ 3 కులములు ఉన్న
ప్రజలు మాత్రమే లోకమును నింపి ఉన్నది. వారు కులములున్న వారు అందరూ పిలువబడిన వాడు వీధి వీధిలోకెళ్ళి పిలిచినప్పుడు వారి రక్షణ పొంది పరలోక రాజ్యములు విందులు పాలు పొందారు. స్తోత్రం. ఇప్పుడు దేవుని సంఘ బిడ్డల పని అంటే అందరికి పిలవాలి. స్తోత్రం. అందుకే యేసు క్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 28:19 అక్కడ యేసయ్య చెప్పారు, మీరందరు భూ దిగాంతమునకు వెళ్ళి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా మార్చండి. స్తోత్రం. రోమాపత్రిక పదకొండు అధ్యాయం పదకొండు వాక్యం కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోయినట్లు తొట్టలేదా? అట్లనే రాదు. వారికి రోగము పుట్టే దోషము పుట్టించుటకై వారి చుట్టుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగేను. వారు త్రొట్టుపాటు లంఘనం ఉందండి. వారికి రౌషము పుట్టుటకై వారి త్రొట్టుపాటు వలన అన్యులకు రక్షణ వచ్చిందట. వారంట యూదులకి బై దేర్ స్టంబ్లింగ్ సాల్వేషన్ హస్ కమ్ టు ద జెంటైల్స్ టు మేక్ ఇశ్రాయేల్ జెలస్. ఇశ్రాయేలుకి రోషం అసూయ పడేటట్టు ఇశ్రాయేలుకి రోషం పుట్టినట్టు అంటే అసూయ వచ్చారు. ఇశ్రాయేలు ఇకంటే తప్పు చేసి మారిపోయారు. తొట్టిల్లా పడిపోయింది. దాని వలన రక్షణ మనకు దొరికింది. అందుకని గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అపొస్తలుల కార్యము 10:46 రండి. 46వ వచనం పీతురు గారు చెప్పిన మాట వినాలి. అపొస్తలుల కార్యము 10:46 సున్నతి పొందిన వారిలో పీతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధ విశ్వాసులందరు పరిశుద్ధాత్మ వరములు అన్య జనుల మీద సైతము చూచి పరి అంటే సున్నత్తు పొందిన వాడు యూదులే. యూదుల కలక పరిశుద్ధాత్మ పొందారు. అదే విధంగా అన్యలకు కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన కనుక దేవునికి స్తోత్రం. ఇది పీతురు చెప్పుతున్న. పీతురు ఎవరంటే యూదులే. ఆయన సున్నత్తు పొందిన వారే. ఆ సున్నత్తు పొందిన యూదులకి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా ఇచ్చిందో అదే ప్రకారంగా అన్యులకు కూడా దేవుడు పరిశుద్ధాత్మని కుమరించారు. స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటండి, ఇప్పుడు పిలువబడిన వారు కూడా దేవుని రాజ్యములు ఏం చేయాలి? చేరబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 22వ అధ్యాయంలోకి రండి. 13వ వాక్యం అందట రాజు వీని కాళ్ళు చేతులను కట్టి వెలుపలకి చీకటిలోనికి త్రోసివేయి. 12 నుండి చదవండి. స్నేహితుడా, వెళ్ళి వస్త్రము లేక ఇక్కడే కేరాలు. ఎంత విందులు నింపబడిన వారు అందరూ వచ్చి కూర్చారు. కూర్చున్నప్పుడు ఒక్కరికి ఏం లేదు, పెళ్లి వస్త్రం లేదు.
ఆ కాలములు వివాహములకు వెళ్ళినప్పుడు వివాహములు ఎన్నిన వ్యక్తికి అందరికి ధరించడానికి ఒక పెళ్లి వస్త్రం ఇస్తుంది. అది ధరించుకొనివే ఆడ ఎక్కడికి వెళ్ళాలి? పెళ్లి విందులోనికి వెళ్ళాలి. కానీ ఈ కుర్రడు ఏం చేశారు? ఆ ఇచ్చిన వస్త్రం ధరించుకుంటా పెళ్లి వందకి వెళ్ళి కూర్చారు. కూర్చున్నప్పుడు ఏం జరిగారు? 13వ వాక్యం. ఈయన కాలి చేతిని కట్టి ఈయనకి వెలుపట్టులో చీకటిలో దోసి వెయ్యమని సోత్ర చెప్పారట. అంటే ఈ వస్త్రం లేకుండా నీ విందులు పాలు పొందడానికి యోగ్యుడు కాదు. నేను ఇప్పుడు చెప్పిన మీకు అందవదులకు అర్థమవుతున్నానంటే నాకు తెలియదండి. దేవునికి స్తోత్ర. అందుకని దేవుడు మనకి వస్త్రాలు ఇచ్చుతున్నారు. ఏంటంటే ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన రక్షణ వస్త్రము నీది వస్త్రము. నీది వస్త్రం ధరించలేకుండా దేవునే విందుశాలకి పాలు పొందడానికి మీ పాత్రుడు కాదు. పాపం చేయిన వాడారు, పాపం చేయిన వాడు అందరూ ఏమండి అనీతి చేస్తున్నారు. అనీతి చేసిన వాడు దేవుని రాజ్యములు చేరను. దేవుని రాజ్యములు చేరాలంటే నీతి వస్త్రం ధరించాలి. ఆ నీతి వస్త్రం ఎలాగా? మీకు ఎలాగా తిరగదండి? ఎస్యా గ్రంథములకి రండి అమ్మ. 61 అధ్యాయము 10 వచనం. తర్వాత నీది నీది పై వట్టలు స్తోత్రం. అంటే అమ్మ ఉన్న దేవి ఏదో నీ వాయించు తని ఉంది వాయికి నీకు ఎడదెట్టు పో. స్తోత్రం. నీది వస్త్రము పైన వస్త్రం ధరించుకోవాలి. అందుకని దేవుడు విడలారా ఈ రోజున చెప్పబడిన మాట ఏంటంటే ఈ విందుశాలకి రావాలంటే పిలుస్తున్నారు. మొదటి యూదులకు పిలిచారు, రెండవది యూదులకు అన్నిలకు పిలిచారు, మూడవది అందరికి పిలిచారు. అందరు పిలిచినప్పుడు పిల్లి విందులకి వచ్చారు. కానీ ఒక్కడికి మాత్రము వస్త్రం లేదు కాబట్టి అతనికి ఆయన కఠిన చీకటికి పడేసినట్టుగా దేవుడు వాక్యం రాయబడింది. నీతివంతుడుగా మారలేకపోతే దేవుని రాజ్యముని నీ చేరనే వచ్చారు. స్తోత్రం. అందుకని దేవుడు వచ్చిన వాడికి చెప్పిన మూడు దృష్టాంతముని మూడు ఉపమానములుగా చెప్పారు. ఒకటి ఇద్దరు కుమారుడు ఉపమానము, రెండు ద్రాక్ష తోటములు ఉన్న ఉపమానములు, మూడు పిల్లి విందులకి పిలవబడినది అది మూడవదే. ఇంకా ఏసయ్యకి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, అది చూడండి. మత్తయి సువార్తలోకి రండి 22వ అధ్యాయములోకి రా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 15 నుండి కిందకి చదవండి. సత్యవంతుడనై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని
నీవు ఏమని నీవు లక్ష్య పెట్టవ నీవు మా మే మాటము ఏ మాటము ఏని వాడ నీవు ఎరుగుదము నీకేమి తోచుచున్నది కైసరు కైసరుకు. ఇరవై వాక్యం చదవండి. నీ చదివి వచ్చినప్పుడు సమయం పోతున్నారు. అప్పుడు ఆయన ఈ రూపాయిను ఈయన ప్రశ్న అడుగుతున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి మాట, ఆ మాట ఏంటంటే, ఆ మాట ఇవి చదవడానికి చెప్తే ఎవరు చదవరు, అందుకని నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నావు. మత్తయి సువార్త 22:17 నుండి, మత్తయి సువార్త 22:17 నుండి 22 వరకు చదవాలి. చదవడానికి ఎవరు లేదు, అందుకని నేను చెప్పుకొని వెళ్తున్నాను. అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి వచ్చి ఆడు ప్రశ్నే అడుగుతున్నా, మాటే అడుగుతున్నారు. ఏంటి మాట అంటే, ఒక డబ్బు తీసుకొని చూపించారు. ఆ డబ్బులు చూపించి ఇక్కడే కొన్ని మాట అడుగుతున్నారు. ఆ మాట ఏంటంటే, ఆ మాటలు కొన్ని విషయములు ఇక్కడ రాయబడి ఉంది. స్తోత్రం అంటే ఆయన చెప్పిన మాట 20 వాక్యములు ఆ డబ్బు మీద ఉన్న పై రాత అంటే ఈ డబ్బు మీద ఉన్న పై రాత అంటే బైబిల్లో 4 విధములున్న రాత ఉంది. 4 విధములున్న రాత ఉంది. అది నేనే మొదటే చెప్తాను. ఇది ఇప్పుడు పైన ఉన్న రాత, అది నా తర్వాత చెప్తాను. రెండవది రాత గురించి బైబిల్ రాయబడిన చూడండి, యోహన సువార్త 19:1 రండి. పదిహేడు వాక్యం నుండి చదవాలి. మీరు చదవలేరు కాబట్టి పైరాత, ఇక్కడ ఒక పైరాత, అదన్నీ ఒకటే పైరాత. సిలువ మీద ఉన్న పై విలాసం అంటే పైరాత. అది దేనికంటే అధికారం మీద ఉన్న పైరాత. ఈ వాక్యం ఇలాగా విడదీసి అర్థమవుతాయి, మీకు అర్థం లేకపోతే అర్థమవదు. అంటే యేసుక్రీస్తు సిలువ మీద పైరాత రాశారు. ఏంటి రాశారు? యూదుల రాజులని. ఒకటి యూదుల రాజులని, అదే పైరాత. ఆ పైరాతలు 3 భాషలు రాశారు. ఒకటి ఎబ్రియ భాషలు, 2 గ్రీకు భాషలు, 3 లాటిన్ భాషలు. ఈ 3 భాషలు యేసుక్రీస్తు యూదులకి రాజు అయిని పైరాత రాశారు. రాసిన తర్వాత అందరు వెళ్ళి చెప్పారు అది మార్చాలని. పైరాత మార్చాలని చెప్పారు. అప్పుడు పిలాతస్ గారు చెప్పిన ఒక మాట ఏంది? ఏటండి? 20 వాక్యం.
22వ వాక్యం చూడండి. నేను రాసినదేమో రాసినది అని చెప్పారు. ఇప్పుడు ఆడ దంబులు చూపించారు. దాని ముందు ఆడ దంబు చూపించడానికి లేదు, వీలు లేదు, ఆడికి భయం. అంటే యేసుక్రీస్తు యూదులకు రాజుడని రాశారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆ పైరాత యేసు ప్రభు పుట్టినప్పుడు రాజుడు, రాజుడుగా పుట్టారు. అందుకని అడిగారు కదా, యూదులకు రాజుడుగా పుట్టినవాడు ఎక్కడని అడిగాడు. రెండు, లోకములు జీవించినప్పుడు కూడా రాజుడుగా జీవించారు. దానికి కాదా, యేసుక్రీస్తుకి ముళ్ళు కిరగడం వేసి యూదులకి రాజుడనిగా చెప్పి ఆయనకి పరిగసించారు. ఇప్పుడు చచ్చినప్పుడు కూడా స్తోత్రం, పుట్టినప్పుడు రాజుడు, జీవించినప్పుడు రాజుడు, చనిపోయినప్పుడు కూడా రాజుడుగా చనిపోయారు. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పలేదు మీరు. ఈ లోకములు ఉన్న ప్రతి రాజులు పుట్టి పెరిగిన తర్వాత రాజుడుగా మారుతున్నది. మా యేసయ్య పుట్టి పెరిగిన తర్వాత కాదు, పుట్టినప్పుడు ఆయన రాజుడుగా పుట్టిన కనుక నా దేవునికి స్తోత్రం చెప్పుతున్నా. స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పానండి, పైరాత నీ రెండవ మత పైరాత చూడండి. దానియేలు గ్రంథములు 5వ అధ్యాయములకు రండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయములు తీసుకున్నారా? 24-25వ వాక్యం చూడండి. ఇంకా 5వ వాక్యం కూడా చదవండి. 5 ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు సదరు గోడ పూత మీద ఒక వ్రాత వ్రాయించుంటుంది. ఈ రాత స్తోత్రం. అదే నేను 25వ వాక్యం కూడా ఇలా రాయబడింది. మేనే తెక్కే ఉఫ్రసి ఒక రాత. ఈ రాత ఏమంటే గర్వరాత అండి, గర్వము. ఈ నెబుకరసి రాజుకి భయంకరమైన గర్వము. గర్వం వచ్చిన కాబట్టి యెరూషలేము నుండి తెచ్చి వచ్చిన దేవాలయం లోపలనున్న పాత్రములు తీసుకొని వచ్చి పరిశుద్ధమైన పాత్రములు చాలా త్రాగింది. అంటే మీకు అది అర్థం, నేను చెప్పినది కరెక్టా లేదా అంటే తెలియాలంటే దానియేలు గ్రంథములకి రండి, అక్కడే ఉంది అది. మూడవ వాక్యం చూడండి. 5వ అధ్యాయం దాని గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. అందుకు వారు యెరూషలేమును దేవుని నివాసమగు
ఉపకరణములకు తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాజు రాణులను అతని ఉపభక్తులను వాటిని ద్రాక్షారసము పోసి తాగి సూత్రం దేవాలయములు కూచబడిన పాత్ర వీడ ఎక్కడ కలిపోయింది? బబిలోని లెక్కిపోయింది. ఒక్క దినములు ఒక్క కాలములు ఇది ఎక్కడే ఉంటుంది? దేవునికి దేవాలయ లోపలలు దేవుని కొరకు వాడబడిన పాత్రములు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబిలోని లెక్కిపోయింది. బబిలోని రాజులు అతనికి ఈ పాత్రాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. స్తోత్రం. ఇదని అర్థం ఏమంటే మీకు అర్థమైందా? ఒక్క కాలములు దేవుని ఆలయములు ఉండి ఆరాధించి దేవుని మహిమపరిచినా కొన్ని దేవుని పాత్రం అంటే దేవుని విశ్వాసి అండి. దేవుని విశ్వాసి ఇప్పుడు తాగుతున్నది. స్తోత్రం. స్తోత్రం. అంటే తాగిసి బాప్టిజం పొందిన దేవుని దేవాలయం లోపల నుండి పరిశుద్ధ వస్తువులు తీసుకొని అన్ని అక్కడే సక్రంగా జరిగిన ఆ పాత్ర ఇప్పుడు బబులోని దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమైందంటే సారా తాగిన పాత్రంగా వాడబడుతున్నా. వాడబడిన కాబట్టి దేవుడు శిక్ష అక్కడ జరిపించారు. దేవుడు మారు మనసు పొంది బాప్టిజం పొంది మళ్ళీ తాగితే మళ్ళీ సుట్ట బీడి సిగరెట్ కైని తింటే బాగా తింటుంటే అది నీ శరీరములు దేవుడు నిన్ను శిక్షింప చేస్తా. దేనికంటే నీ దేవునికి వాడబడిన పాత్రమే. అర్థమాలేదు అపోసల గారిములకి రండి నేను చెప్పిన ఈ దానియల పుస్తకం అలాగా ఉంచండి 5:9 అపోసల గారిము 9 రండి. అక్కడ దేవుడు సౌలు గారికి చెప్పిన మాట అది మీరు వినాలి వినాలి వినాలి. స్తోత్రం. అపోసల గారి 9 వచ్చినప్పుడు సవులు గారికి చెప్పిన మాట మీరు వినాలి. 15:15 అంటే సాధనము అది కింద మూల భాషలు చూడు మన ఉసా మూల భాషలు ఏంటి రాయడు కింద చూడమ్మా. అప్పుడు అలగా చదువు అలగా చదువు అలగా నేను ఏర్పరిచిన దేవుడు ఏర్పరిచిన పాత్రమే దేవుని బిడ్డ. ఆ ఏర్పరిచిన పాత్రం ఎక్కడ కూర్చోబడాలి? దేవాలయంలో కూర్చోబడాలి. దేవుని బిడ్డలు కూర్చోబడిన సమయంలో కూర్చోబడలేక వీళ్ళు కుక్క వచ్చి కూర్చోదు. నేను చెప్పిన అర్థమైందో లేదో దేవుడు బిడ్డలు కూర్చున్న చోటని నీ సరిగా కూర్చోలేకపోతే కుక్క వచ్చి కూర్చోబడుతుంది. అర్థమైందా? దేవుడు నిన్ను ఏర్పరిచిన పాత్రంగా ఉన్న కాబట్టి రాజులకి అపోస్తలుల గారి 15 రాజులకి రాజుల ఎదుటలు ఇశ్రాయేలు ఎదుటలను నా నామము ధరించుటకు ఇతడు నేను సాధు వాడబడిన పాత్రం.
యేసయ్య నామములు వాడబడిన మాత్రమే నువ్వు నేనే. ఆ పాత్రం ఇప్పుడు ఏం చేశారంటే దేవాలయ లోపలలో అశుద్ధి జరిగిన కాబట్టి అన్నిలొచ్చి పాత్ర తీసుకొని వెళ్ళిపోయారు. చాలా మంది పాత్రములు యేసయ్య కొరకు వాడబడాలనుకున్న పాత్రమా, తిరిగిరా. ఈ రాత్రి చారా తాగిన పాత్రంగా వాడబడుతున్న నువ్వు మరలా దేవాలయ లోపలికి తిరిగి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరింప చేస్తున్నా. ఈ రాత్రి తిరిగి రమ్మండి. స్తోత్రం కలిగిన గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మిగిలిన వాక్యము తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు ఈ రోజు ముగిస్తున్నారండి, రేపు బాకీ చెప్తాను. హల్లెలూయా. దేవుడు వాడబడిన పాత్రం ఎక్కడే, ఏర్పరిచిన పాత్రం ఎక్కడే, దేవుడు నా ఒక్కరికి నీ వాడబడాలి. అందరిదే అందుకని దేవుడు నిన్ను నన్ను పిలిచారు. జోని పాస్టర్ పిలిచారు, అంటే మంగమ్మ గారు పిలిచారు, ఉష గారు పిలిచారు, శ్రీధర్ గారు పిలిచారు. అలానే పిలవడిన ఉద్దేశం, ఓ దేవునికి స్తోత్రం, నిన్ను నన్ను వాడబడాలి. స్తోత్రము. ఎక్కడ నిన్ను ఏ దేశము పిలిచారో ఆ దేశమును వాడబడాలి. ఎవరికి? ఇశ్రాయేలుకి, రాజులకి. అన్యల మధ్యలో వాడబడిన పాత్రలు ఈ రోజు బయటికి రావాలి. సౌందర్య కమనియా, ఈ రాత్రి నేను మాట ముగించిన మురుపు మనము దేవుడి సన్నిధిని సమర్పిస్తా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము దేవుడి దగ్గరికి వచ్చి మాట అడిగారు. ఏంటి మాట? ఈ పై రాత్రి ఏంటి? ఈ రాత్రి నీ మీద ఒక పై రాత్రి ఉంది, నా మీద ఒక పై రాత్రి ఉంది. స్తోత్రం. అది ఎవరు? మనిషి సాతాను పై రాత్ర కాదు, అది దేవుని పై రాత్ర. నీ మీద ఉన్న కనుక మౌనంగా కూర్చోబడకుండా దేవుని స్తుతించి ఆరాధించి బలపడండి. స్తోత్రం. ప్రార్థన చేయబోతున్న పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి చక్కని వర్తమానం ఇచ్చిన స్తోత్రం. దేవా, మమ్మల్ని పిలవబడిన వాడు యూదులకు పిలిచారు, ఆడు రాలే. యూదులకు అన్నిటికి పిలిచారు, రాలే. అందరికి పిలిచున్నా. అందరూ దేవుని రాజ్యంలో విందులోకి రావాలి. అందుకని మమ్మల్ని అందరికి దేవుడు దీవించి ఆశీర్వదించండి. సంఘబడులకు అందరికి దీవించిన స్తోత్రం. ఆశీర్వదించిన యేసు నామములు అడిగి పెడుకున్నాడు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాన దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము.